బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారంట. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంపై నుండి ఎగిరే విమానాలు, ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు ఊహించని రీతిలో మాయమవటం వలన ఈ ప్రాంతం ఒక ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించబడింది. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనల వలన అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ట్రయాంగిల్ యాక్చువల్గా వచ్చిందా లేక మానవ తప్పుల వల్ల జరిగిందా అనే కారణాలను చెప్పలేకపోతున్నామని కొంతమంది, మరికొంతమంది అయితే ఏలియన్స్ లేక ప్రకృతి వలన ఇలా పనిచేస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన సంఘటనలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి రిపోర్ట్స్ ఏంటంటే, బెర్ముడా ట్రయాంగిల్ ఇది ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ కాదు, అంత మహాసముద్రంలో కొంత పెద్ద భాగం అని. ఇది ఒక ఫ్లోరిడా జలసంధి, కరీబియన్ దీవి అజోరస్కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం, వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బర్ముడా ట్రయాంగిల్ అన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో మధ్యలో ఉన్న బెర్ముడా దీవి, ఇక్కడ ఎక్కువ ప్రమాద ఘటనలు ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లుగా చెప్పబడ్డాయి. ఈ ప్రాంతం వెంబడి షిప్స్, ఏరోప్లేన్స్ బాగా రద్దీగా తిరుగుతూ ఉంటాయి. అమెరికా, యూరప్, కరీబియన్ దీవులకు చెందిన షిప్స్, ఏరోప్లేన్స్ ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. ఈ ట్రయాంగిల్ ప్రాంతంలో గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఓషియన్ కరెంట్ ప్రవహిస్తుంటుంది. ఇది 5 లేదా 6 నాట్ల ప్రవాహ వేగం వల్ల కొన్ని ఓడలు అదృశ్యం కావటానికి కొంత కారణమని చెప్పవచ్చు. అంతేకాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ ప్రాంతంలో బలమైన తుఫానులు తరచూ సంభవిస్తుంటాయి. కనుక ఈ న్యాచురల్ డిజాస్టర్ వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతు చిక్కకుండా మాయమే ఉండవచ్చు. వీటి కారణంగా కూడా ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చు. అంతేకాకుండా 1981లో జియోలాజికల్ సర్వే వారు అమెరికా తీర ప్రాంతాలలో ఉన్న మీథేన్ నిల్వల గురించి వివరించారు. వీటి నుండి వచ్చే గాలిబుడగలు అక్కడ నీటి సాంద్రతను తగ్గించేస్తాయి, కనుక అక్కడ ఓడలు తేలియాడటం తగ్గుతుంది. ల్యాబ్లో ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఈ ప్రాంతంలో ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చునని తేలింది. అంతేకాకుండా ఇక్కడ కాంపస్ పనిచేయకపోవటం వలన ఇక్కడ ఏదో ప్రత్యేకమైన లేదా బలమైన మ్యాగ్నెటిక్ పవర్ ఉండవచ్చని ఊహలున్నాయి. కానీ అటువంటి ఆధారాలు ఇంతవరకు ఏమీ బయటపడలేదు. ఇది మిస్టరీగానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. యోర్స్ ఆద్యా.